ప్రస్తుతం చాలామంది తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా అందాన్ని అనుసరించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఏవేవో ఫేస్ క్రీమ్ను వాడడం, అవి పని చేయకపోతే బ్యూటీ పార్లర్లకు వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పనులు లేకోకుండా సహజ సిద్ధంగా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది, అలాగే ముఖం పైన ఉన్న మొటిమలు మచ్చలు పోతాయి. ఇందుకోసం మనం బాగా పండిన అరటిపండును వాడాల్సి ఉంటుంది. అయితే ఈ బాగా పండిన అరటిపండును ఏ విధంగా వాడాలి? ముఖం పైన మొటిమలు మచ్చలు రాకుండా కాంతివంతంగా ఎలా మెరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం. బాగా పండిన అరటిపండును తీసుకొని సగానికి కట్ చేయాలి. సగం ముక్కను పేస్టులాగా చేయాలి. అందులో 1/2 కప్ ఓట్ మీల్, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి. దీంతో ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. దీన్ని ముఖానికి బాగా పట్టించి అరగంట పాటు అలానే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. తర్వాత ముఖం పైన రోజ్ వాటర్ను చల్లుకోవాలి. గంట తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేసినట్లయితే మనం కోరుకున్న అందమైన చర్మం మన సొంతం అవుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం కాంతివంతంగా మారి చర్మం మృదువుగా అవుతుంది. ఇంకా చర్మంపై ఉన్న మచ్చలు మొటిమలు పరారవుతాయి. ఈ ఫేస్ ప్యాక్లో వాడేటివన్నీ సహజ సిద్ధంగా లభించేటివి కనుక మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇక మనం బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే అందమైన ముఖాన్ని ఈ ఫేస్ ప్యాక్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. అరటిపండు, తేనె, పెరుగు, ఓట్ మీల్స్లో చర్మాన్ని సంరక్షించే మృదువుగా మార్చే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ ఫేస్ ప్యాక్ ఏ రంగు చర్మం ఉన్న వారికైనా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఇలాంటి ఫేస్ ప్యాక్ను తయారు చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.